రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి, మా యొక్క ఆత్ముడు వేమి నరేంద్రరెడ్డి గారికి, పెద్దలు మాజీ హోంశాఖ మంత్రులు వసంత నాగేశ్వరరావు గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డే సుబ్రహ్మేశ్వరరావు గారికి, చాలా గౌరవనీయులు సత్యవాణి గారికి, మా యొక్క శ్రేయోభిలాషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాస్ గారికి, రాజశేఖర్ గారికి, జీవిత గారికి ఇక్కడికి విచ్చేసిన మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ప్రపంచంలోని నలుమూలల నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా, జర్మనీ, మిడిల్ ఈస్ట్, ఐర్లాండ్, గల్ఫ్ కంట్రీస్, అలాగే భారతదేశ నలుమూలల నుంచి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, వివిధ ప్రాంతాల నుంచి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి స్థానిక శాసనసభ్యులు అరికపోటి గాంధీ గారికి, మాకు ఈ యొక్క కేజీఎఫ్ అనే ఆలోచన వచ్చిన తర్వాత నిరంతరం గత 2-3 నెలల నుంచి శ్రమిస్తున్నా, నాకు చేదోడు వాదోడుగా ఉండి నాకు ఒక ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతున్న మా యొక్క సహచరులు కేఎంకే కోనేరు మురళీకృష్ణ గారు, బత్తిన శ్రీనివాస్ గారు, అన్నే సత్యనారాయణ గారు, విద్యాసాగర్ గారు, భానుప్రసాద్ గారు, పరుచూరి మురళీ గారు, శ్రీనివాసరావు గారు, ఇంకా సుబ్బారావు గారు, షౌరి గారు, నాని గారు, అందరికీ మౌలి గారు, రాఘవేంద్రరావు గారు, ఆంధ్ర డెలిగేషన్ తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రాష్ట్ర బాధ్యతలు తీసుకొని ఒక డెలిగేషన్ ఆంధ్రాకి వెళ్ళి అక్కడున్న ప్రముఖుల్ని, అక్కడున్న కమ్మ సంఘాల యొక్క ప్రతినిధుల్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఒక డెలిగేషన్ కర్ణాటక, ఒక డెలిగేషన్ తమిళనాడు, ఒక డెలిగేషన్ తెలంగాణలో, ఒక డెలిగేషన్ వేరే రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో. జైతాల్లూరి గారు మాకు ఈ వెబ్సైటు ఇంత పెద్ద ఎత్తున ప్రతినిధులు రావడానికి నిరంతరం సహకరించిన ఫార్మర్ తానా ప్రెసిడెంట్ జై గారికి, ఫార్మర్ తానా ప్రెసిడెంట్ చాలా వైబ్రెంట్గా ఉంటాడు, అందరితో కలివిడిగా ఉంటాడు, సోదరుడు సతీష్ వేమన గారికి, మన యొక్క స్పోర్ట్స్ పర్సనాలిటీ పద్మవిభూషణ్ పుల్లెల గోపిచంద్ గారికి, మన యొక్క ఇంటర్నేషనల్ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ గారికి విచ్చేసిన మిగతా సభ్యులందరికీ కూడా, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘు గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నాకు ఉన్న, చాలామందికి తెలుసు, మా ఇద్దరికి ఉన్న అనుబంధం, సంబంధం. మేమిద్దరం 89-92లో ఏవి కాలేజీలో క్లాస్మేట్స్ మీ, బెంచ్ మేట్స్ మీ, తర్వాత ఇద్దరం కొలీగ్స్ మీ పార్టీలో, ఇప్పుడు నైబర్స్ మీ కూడా. మరి ఇంకొక పోలిక ఉంది మాకు ఆయనకి, మా ఇద్దరికి కూడా స్వయంవరాలు, మా ఇద్దరి అల్లుళ్ళు కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచే వచ్చారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయిన సందర్భంలో మిగతా సామాజిక వర్గాల కంటే కూడా ఎక్కువగా మన యొక్క కమ్మ సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అటువంటి సామాజిక వర్గాన్ని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్, ఒక ప్రపంచ వేదిక అనేది అవసరమని భావించి ఈ యొక్క కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది, ఈ యొక్క సంస్థని, ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసి స్థాపించడం జరిగింది. అనుకోకుండా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని అనుకుంటే ఒక వైబ్రెంట్, అత్యంత పాపులర్ అయిన కోలార్ గోల్డ్ ఫీల్డ్ లాంటి యొక్క
ఆ యొక్క ప్రతిష్టాత్మకమైన పేరు రావటం వల్ల కూడా ఇది తొందరగా పాపులర్ కావడం జరిగింది. కమ్మవారు అంటే కూడా గోల్డ్ లాంటి వాళ్ళే, బంగారం లాంటి వాళ్ళే, కాబట్టి ఈ పేరు ఆ కేజీఎఫ్ పేరుకి అతికినట్టు సరిపోతూ ఉంది. మన యొక్క పూర్వీకుల వారసత్వాన్ని నిలబెట్టడానికి, ఐక్యతను పెంపొందించుకోవటానికి, కలిసి యొక్క సుసంపన్నమైన భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవటానికి ఈ యొక్క కమ్మ ప్రపంచ సదస్సులు కారణమవుతూ ఉన్నాయి. దీంట్లో ఒక చిన్న ఒక పద్యంతో నా యొక్క మిగతా స్పీచ్ను స్టార్ట్ చేస్తాను. ఇందుగలడు ఎందు లేడని సందేహము వరదు, ఎందెందు వెతికినా అందెందే కలవాడు మన యొక్క కమ్మవారు. ముఖ్యంగా మన వారు ఎంత దార్శనికులు, ఎంత ముందు చూపు ఉన్నవాళ్ళు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. 113 సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లా కౌతవరం అనే గ్రామంలో మొట్టమొదటి కమ్మ మహాజనసభ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే ఎంత దార్శనికులు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు. ఆ రోజు వాళ్ళు కొన్ని తీర్మానాలు చేసుకోవటం జరిగింది. ఆ తీర్మానం ఏంటంటే 25 కోట్ల మంది భారతీయులని 2.5 కోట్ల మంది ఆంగ్లేయులు ఎక్కువ కాలం పరిపాలించలేరు. ఆంగ్లేయులు రేపు కాకపోతే ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోక తప్పదు. ఎప్పుడైతే వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోతారో మనకు ఒక శూన్యం ఏర్పడుతుంది, అన్ని రంగాల్లో అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి భావించి 1911లో మన పూర్వీకులు, మన పెద్దలు కమ్మజన మహాసభ అని ఒకటి ఏర్పాటు చేసుకొని దానిలో భాగంగా విద్యాలయాలు స్థాపించి విద్యార్థులకి వసతి గృహాలు స్థాపించడం జరిగింది. ఆ రోజు వారు వేసిన బీజమే ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఇంత ఫ్లరిష్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంత విస్తరించడానికి కారణమని చెప్పేసి సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. 100 సంవత్సరాలుగా మన యొక్క కమ్మవారు సమాజానికి ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. కానీ నిష్కారణంగా మన మీద ఈర్షా దేశాలు పెంచడానికి కొందరు కారణమయ్యారు. ఆ పక్క రాష్ట్రంలో ఒక 4 రోజుల క్రితం దాకా, తెలంగాణ రాష్ట్రంలో ఒక 7 నెలల క్రితం దాకా పక్క రాష్ట్రంలోనేమో ప్రత్యక్ష దాడులు జరిగినాయి మన మీద, తెలంగాణ రాష్ట్రంలో పరోక్ష దాడులు జరిగినాయి. ఇటువంటి సందర్భంలో మనకు ఐక్యమత్యం అనేది అవసరం. కమ్మవారు ప్రపంచానికి ఏం మేలు చేశారు, ఈ యొక్క సభల ఉద్దేశం కూడా అన్నింటిలో మనమే గొప్పవాళ్ళము, మేమే గొప్పవాళ్ళం అని అనటం కాదు. సమాజానికి కమ్మవారు ఏమి చేశారని చెప్పుకుంటూ సమాజంలో చాలామంది నేను పత్రికా సమావేశాల్లో పెడితే అన్నిట్లో మీరే ఉన్నారు కదా, ఇంకేం ఆశించి మీరు యొక్క ప్రపంచ సదస్సులు పెడుతున్నారు అని చెప్పేసి అనటం జరిగింది. వారికి నేను ఇచ్చిన సమాధానం ఒకటే, మీకు కనిపిస్తున్న ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఒక 4% మంది, దిగువ మధ్య తరగతి దారిద్ర్య రేఖన దిగువన ఉన్నవాళ్ళు కూడా మా వారు 100,000 మంది ఉన్నారు. ప్రపంచంలో మనతో మనం పోల్చుకోవాలనుకుంటే జ్యూస్తో పోల్చుకోవచ్చు. జ్యూస్ యొక్క కష్టపడే తత్వం, జ్యూస్ యొక్క అభివృద్ధిలోకి రావడానికి నిరంతరం కష్టపడే తత్వం మనకు కూడా ఉంది. మనం అన్నదాతులం, మట్టిని నమ్ముకున్నాం, భూమిని నమ్ముకున్నాం, కష్టపడ్డాం, వ్యవసాయం చేశాం, ఆ తర్వాత వివిధ రంగాల్లో వ్యాపించాం. రవాణా రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏ రంగాన్ని తీసుకున్నా కానీ మన యొక్క ప్రమేయం లేని రంగం అంటూ లేదు. ప్రభుత్వంలో ప్రభుత్వాలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా కమ్మవారు కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ అని చెప్పడానికి కూడా నేను గర్వంగా మీ ముందు చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా కమ్మవారి దాతృత్వం, కమ్మవారి గొప్పతనం చెప్పాలంటే ఒక నాగార్జున సాగర్ డ్యామ్ ఒకటే ఒక చిన్న ఉదాహరణ. ఆనాడు కృష్ణా జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి, ఈ నందికొండల మధ్యన ఒక సాహసిద్ధమైన ఆనకట్టు కట్టవచ్చు అని చెప్పేసి భావించినప్పుడు ఎవరికి, ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో నిధులు లేవు, మన యొక్క రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్, ముక్తాల రాజా అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. తెలంగాణ హుజూర్నగర్ పక్కనే ఉన్న జగ్గయ్యపేట అనే యొక్క సంస్థానం, ఆ రోజు ఆ ముత్యాల రాజా గారు తన యొక్క సొంత నిధుల్ని 52 లక్షల రూపాయలని విరాళంగా ఇవ్వడం జరిగింది. 1954లో ఆయన యొక్క 5,000 ఎకరాలని కూడా ఆయన ఈ ప్రాజెక్టు కోసం విరాళంగా ఇవ్వడం జరిగింది. అది కమ్మవారి దాతృత్వం. ఆ తర్వాత వెలగపూడి రామకృష్ణ గారు కేసీపీ ఇండస్ట్రీస్ పెట్టి
మన యొక్క ముళ్ళపూడి హరిచంద్ ప్రసాద్ గారు ఆంధ్ర షుగర్స్ పెట్టి హైదరాబాద్లో ఇప్పుడు రఘు గారు వీళ్ళందరూ కూడా చదువుకున్న స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, దాని యొక్క వ్యవస్థాపకులు ఆయన. అటు పబ్లిక్ స్కూల్ పెట్టి ఆయన నిన్నగాక మొన్న మన నుంచి దూరం అయిపోయిన స్వర్గీయ రామోజీరావు గారు ఎన్ని వేల మందికి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దాంట్లో మన వారి శాతము 2-3-5% కంటే ఉండదు. అంటే సమాజానికి మనం ఏం చేస్తున్నామని చెప్పడంలో భాగంగా ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశాల తర్వాత ప్రపంచంలో ఉన్న కమ్మవారందరినీ కలుసుకోవడం జరుగుతుంది. ఒక తీర్మానంలో భాగంగా 2030 వరకు అంటే రాబోయే 5.5 సంవత్సరాల్లో ప్రపంచంలో కమ్మవారి జనాభా 2,10,00,000 మంది. అంటే సరాసరి భారత జనాభాలో 1.5% కమ్మవారి జనాభా ఉంటుంది. వీరి అందరి యొక్క సమగ్ర సమాచారాన్ని ఈ యొక్క కేజీఎఫ్ సేకరిస్తూ ఉంటుంది. సేకరించి దాంట్లో ఎవరికైతే అవసరాలు ఉంటాయో వారందరికీ నిరంతరం సేవగా ఉంటూ బడుగు బలహీన వర్గాలుగా ఉన్న వెనుకబడిన ఉన్న వారందరినీ పైకి తీసుకొస్తూ మన సమాజంతో పాటు ఇతర వర్గాలకు కూడా మేలు చేయడానికి ఈ కేజీఎఫ్ తోడ్పడుతుందని చెప్పేసి సగర్వంగా మీ అందరి ముందు చెప్తా ఉన్నాను. మనతో పోల్చుకోవాలనుకుంటే నిరంతరము ఇంగ్లీష్లో ఒక పదం అంటారు, ఆల్వేజ్ బీ బిజీ లైక్ ఏ బీ అని. అంటే తేనెటీగ లాంటి కష్టపడే గుణము ఉంటాం మంచిది అని చెప్పేసి అంటారు. మనం తేనెటీగ లాంటి వాళ్ళం, నిరంతరం కష్టపడుతుంటాం, మకరందాన్ని అందిస్తూ ఉంటాం. ఎవరైనా ఒక పక్షుల గుంపు మీద ఒక చిన్న గులకరా వేస్తే ఆ పక్షులు పారిపోతుంటాయి. అలాగే ఆ వ్యక్తి ఆ యొక్క పోకిరి ఒక తేనెటీగల తుట్ట మీద రాయడానికి భయపడతూ ఉంటాడు. ఎందుకంటే ఆ తేనెటీగలు ఇతని తరుముతాయి కాబట్టి. కమ్మవారందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఇట్లాగే ముందు ముందుకు ఇంకా మన యొక్క సమాజం కొన్ని కొన్ని రంగాల్లో వెనుకబడతా ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో వెనుకబడతా ఉన్నాం. చాలామందికి అపోహ కలుగుతూ ఉంది. ఎన్టీ రామారావు గారు టీడీపీ ఆవిర్భవించిన తర్వాత కమ్మవారు ముందంతా వేశారు అని చెప్పేసి స్వర్గీయ మన అందరం గర్వంగా పిలుచుకునే నందమూరి తారక రామారావు గారి కంటే ముందు కూడా ఒకనొక సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 59 మంది ఎమ్మెల్యేలు కమ్మవారు ఉన్నారు. ఈరోజు ఆ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. అన్ని రంగాల్లో ఎవరికి ఏ సిద్ధాంతాలు నచ్చితే వారు ఆ యొక్క రాజకీయ రంగంలో ఎన్నుకోవచ్చు. అందరికీ ఈ కేజీఎఫ్ తోడ్పాటు అందిస్తి ఎంకరేజ్ చేస్తుందని చెప్పుకుంటూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రేపు మరి ఇంకోసారి మనకి 2 రోజుల సమావేశం. ఈ 2 రోజుల సమావేశంలో మరి ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు నేను అందరినీ వేదిక మీదకి పిలిచి సంబోధిస్తూ కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు గారిని కూడా నేను ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కర్ణాటకలో నుంచి ఎంత ఉత్సాహం ఉందంటే నేను పెద్దలు మన యొక్క అన్న మాజీ మంత్రి వర్యులు కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు గారిని కలిసి అన్న ఇట్లా ఒక ప్రపంచ వేదిక ఏర్పాటు చేసుకొని ప్రపంచ మహాసభలు పెట్టాలనుకుంటున్నామని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఓకే తమ్ముడు ఎప్పుడు వస్తావు నువ్వు అని. కర్ణాటకలో కర్ణాటక రాష్ట్రం నలుమూల నుంచి కమ్మ సంఘాలు అందరినీ పిలిచి పెద్దలందరినీ పిలిచి అతి బ్రహ్మాండమైన మీటింగ్ అరేంజ్ చేసి నన్ను అక్కడ స్వాగతించి నాతో మాట్లాడించుకున్నారు. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అంటే దాతృత్వం మన యొక్క రక్తంలో ఉంది, కష్టపడే తత్వం మన యొక్క రక్తంలో ఉంది. కర్ణాటక నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా చాలామంది వచ్చారు. స్వర్గీయ ఆర్కాట్ వీరస్వామి గారి యొక్క అబ్బాయి కళానిధి వీరస్వామి గారు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ, ఆయనకు కూడా మనందరము ఆయన్ని స్వాగతం పలుచుకోవాలి. తమిళనాడు నుంచి ఎక్కువ మంది వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు, అమెరికా నుంచి ఇంతమంది చెప్పినట్టు అన్ని దేశాల నుంచి వచ్చారు. మళ్ళీ మనం కలుసుకుంటూ ఈ యొక్క సమావేశం మన యొక్క అనుబంధాలని సంబంధాలని పెంచుకోవడానికి ఉపయోగపడాలి, నెట్వర్కింగ్ కింద ఉపయోగపడాలి. ఈరోజు 3:00 తెలంగాణ రాష్ట్ర ఐటీ యొక్క పరిశ్రమ శాఖ మంత్రిని మనం పెట్టుబడుల సెషన్లో ఇక్కడ ఆయన్ని ప్రసంగించడానికి తెలంగాణ ప్రభుత్వం తరపున వారి యొక్క సందేశనీయం అని చెప్పేసి మనం ఆహ్వానించుకోవడం జరిగింది. రేపు వ్యవసాయ రంగంలో జరగబోయే సమావేశంలోతో పాటు ముగింపు సమావేశానికి మన యొక్క నాయకులు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా మనం ఆహ్వానించుకోవడం జరిగింది. అలాగే సినిమా రంగం, మీడియా రంగం, వ్యాపార రంగం, పెట్టుబడుల రంగం, అన్ని రంగాల గురించి నిష్ణాతులతో ఇప్పుడు ఈ సమావేశం కాగానే మన యొక్క పద్మవిభూషణ్ మనందరికీ గర్వకారణమైన పుల్లెల గోపిచంద్ గారు, ఎంఎస్కే ప్రసాద్ గారు వారి యొక్క అధ్వర్యంలో క్రీడా రంగంలో ఒక సెషన్ ఉంటుంది. దాని తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత డాక్టర్స్ హెల్త్ రంగంలో కూడా మన వాళ్ళు చాలామంది ఒక విషయం చెప్పాలి. తమిళనాడులో కోయంబత్తూర్లో
అక్కడ సెంథిల్ కుమార్ నాయుడు గారు కావచ్చు, వారి యొక్క టీము, అక్కడ ఉన్న మన వాళ్ళందరికీ ఒక ఐడి కార్డ్స్ ఇవ్వటం జరిగింది. ఆ ఐడి కార్డ్స్ తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కమ్మవారి యొక్క హాస్పిటల్స్కి వెళ్తే స్ట్రైట్ అవే 25% డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పంపటం జరుగుతూ ఉంది. అలాగే విద్యాలయాలకు వెళ్తే విద్యాలయాల్లో కూడా అడ్మిషన్స్తో పాటు 25% ఫీజు ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ విద్యాలయాలకు సంబంధించిన చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ముందుకు వస్తూ ఉన్నాయి, విద్యాలయాలు ముందుకు వస్తూ ఉన్నాయి, యూనివర్సిటీస్ ముందుకు వస్తున్నాయి. వారందరితో కూడా ఎంఓయూ చేసుకొని మన కేజీఎఫ్ కార్డు హోల్డర్స్కి, వెనుకబడిన వాళ్ళందరికీ కూడా అటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి కూడా ఈ కేజీఎఫ్ ముందుంటుంది. 1,000 మంది రష్యా, పెరు, ఉక్రెయిన్ నుంచి కూడా మన యొక్క ప్రతినిధులు వచ్చారు. వారందరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాము, మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఈ కేజీఎఫ్ తరఫున చాలా చేయబోతున్నాం సేవా కార్యక్రమాలు. ఇప్పుడు చాలామంది ముందుకొచ్చారు, ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు మీరు, మేమేం సహాయం చేయగలము అంటే నేను అన్నది అందరికీ అన్నది ఒకటే, మీరు వచ్చి పాల్గొంటే చాలు. ఈ సమావేశం మేము ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం, మేము చేసుకోగలము. ముందు మన జాతికి మేలు చేయాలన్నా, సమాజానికి మేలు చేయాలన్నా అప్పుడు మీ యొక్క సహాయ సహకారాలు తీసుకోగలుగుతాం. కానీ ప్రస్తుతానికి మా యొక్క ఆహ్వాన్ని మన్నించి మీరు వస్తే చాలని చెప్పి అనుకుంటున్నాను. చివరగా ఇంకొకసారి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సర్వేజన సుఖినో భవంతు.